ఎన్ని కుటుంబాలు మరణాలు పాలైనారు కడప జిల్లాలో అందరికి తెలుసు చరిత్ర అందరికి తెలుసు అయినా ధైర్యంగా ఒక ఫిమేల్ ఒక మహిళ ధైర్యంగా నిలబడింది వాళ్ళ తండ్రి మర్డర్ విషయంలో అప్రిషియేట్ చేయాలి షార్ట్ షీట్ చెత్త షార్ట్ షీట్ అని చెప్పి సత్యరామకృష్ణ అందుకే నేను చెప్పింది అది సిఐడి మాదిరిగా వర్క్ చేయలేదు వాళ్ళు చెప్పినట్టు సీఐడి చెప్పి సిఐడి ఒక ఎంపీని తీసుకుపోయి కాళ్ళ మీద కుట్టి ముఖ్యమంత్రికి వీడియో కాల్ చూపించింది సిఐడి ఎంతమంది మారిపోయినారు ఇప్పుడు సిఐడి డైరెక్టర్స్ కంటిన్యూస్గా వాళ్ళు చెప్పింది దుర్మార్గంగా చెప్తుంటే భరించలేక ఆ ఐపీఎస్ ఆఫీసర్లు రెండో వాడు మూడో వాడు ఇప్పుడు మూడవ కృష్ణుడు వచ్చిన్నాడు అది పరిస్థితి రాష్ట్రంలో రాష్ట్రంలో ఏదైతే క్రిమినల్ చట్టాలు ఉన్నాయో వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోవాల మైనింగ్ చట్టాలు అదే న్యాయస్థానాలకు గౌరవం లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది కోర్టు ఆర్డర్లు ఇస్తే ఇంప్లిమెంట్ కావటంలా కోర్టు ఆర్డర్లు పక్కన బారిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోతున్నారు ఎంతమంది పోగలరు ఈరోజు దేశంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు నంబర్ వన్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్ మీకు ఒక్క మాట నేను చెప్తున్నాను ఎన్ఐఏ తమరు కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసు వద్దన్నారు ఆ కోడికత్తి సీను నాలుగున్నర సంవత్సరం జైల్లో ఉండాలా ఒక దళిత బిడ్డ నీ అనంతబాబు అయితే వచ్చి నాలుగు నెలలకు ఊరేగింపులు చేసుకోవాలా ఆ కేసు కూడా బలహీనంగా పెట్టి ఉన్నారు అనంతబాబు మీద ఫైల్ చేసింది పోలీసు చాలా బలహీనంగా ఛార్జ్ పెట్టారు ఇక్కడ ఎన్ఐఏ డైరెక్ట్గా కోర్టులో వాడు అమాయకుడు వాడు ఈయన జగన్మోహన్ రెడ్డి అభిమాని ఆయనకు సింపతి రావాలని చేశాడు దీని వెనక కుట్రలు లేవు అని చెప్పి ఇస్తే బెయిల్ రానియటంలా అది ఎందుకంటే వాడు వాడు పేదోడు దళితుడు వాడు ఉండాల జైల్లో అనంతబాబు రోడ్డు మీద తిరగాల రఘురామకృష్ణరాజు కాళ్ళు పగిలిపోవాలా ఇంకొక పెద్ద పెద్ద సీనియర్లని రెండు రోజులు తిప్పి తిప్పి తీసుకుపోయి కోర్టుకు పెట్టాలా హింసలు పెట్టి తెలుగుదేశం నాయకుల్ని ఇది ఈరోజు జరిగే పరిస్థితి ఏదేమైనా ఒక సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాన్ని ఈరోజు ఒక చెత్త సంస్థ సిబిఐ ఒక చెత్త సంస్థ ఘోరంగా వాళ్ళ కుటుంబాన్ని హంతకులు చేయకుండా అని చెప్పి చెప్పడం అంటే భార్యా బిడ్డలు అల్లుళ్ళు కూతుళ్ళు హంతకులంట చేసిన వాళ్ళు పెద్ద మనుషులంట ఇది ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు వివేకాడిని వివేకారెడ్డి వ్యక్తిత్వాన్ని నీ సాక్షి పత్రిక చదివితే వివేకాందరెడ్డి వ్యక్తిత్వాన్ని ఎవరు కించపరుస్తున్నారు ప్రతిరోజు మీరు రాసేది ఏంటి ఆయన భార్య ఆస్తి తగాదాలు బిడ్డని ఎత్తుకోవటం దానికోసం వివేకానందరెడ్డి కూతురు అల్లుడు హత్య చేయించాడంటాం ఇవన్నీ నీ సాక్షిపత్రిక సాక్షిపత్రికలో పుంకాను పుంకాలుగా వివేకానంద రెడ్డి ప్రతిష్ట దిగజారే విధంగా మీరు రాయిస్తున్నారు మీరు మీ సాక్షి సాక్షిపత్రికలో వస్తుంది అసలు వాస్తవాలు రావటంలా అంటే వ్యవస్థల్లో చంద్రబాబు వైరస్ లాగా పాకారు అంటే ఇప్పుడున్న సిబిఐ నేను అడుగుతున్నాను తమరు ముఖ్యమంత్రి కదా ఎంపీ లాంటి రఘురామకృష్ణరాజు తీసుకుపోయి కాళ్ళు కొట్టారు కదా ఆయనే చెప్పాడు ఈ సిబిఐ దర్యాప్తు చేపట్టక ముందు నైన్ మంత్స్లో అసలు హంతకులు ఎవరో మీరే ఫైల్ చేయకూడదా ఎందుకు చేయలేదు ఎందుకు మీరు మీరు అనుకున్నట్టు వివేకాంద్రెడ్డి డల్లుడు కూతురు ఇంకెవరేమన్నా ఎందుకు పెట్టేసి ఉండకూడదు ఎందుకు పెట్టలేదు ఓ మర్డర్ కేసులో తొమ్మిది నెలలు మీ టైం ఉండింది మీ చేతిలో ఉంది సిఐడి పోలీస్ అంతా పెట్టకూడదా మీకు దమ్ముంటే సీబీఐ కావాలని జగన్మోహన్ రెడ్డి అడిగాడు సిబిఐ కావాలని మళ్ళీ సునీతమ్మ కోరితే సిబిఐ వద్దని చెప్పి గవర్నమెంట్ ఫైల్ చేసింది మీకు ఏమన్నా ఒక్కసల మీకు ఎక్కడన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీ నిర్ణయాలకు ఒక వాల్యూ ఉందా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ ఇది ఇది ఈరోజు జరిగేది అల్టిమేట్గా ఎల్లో మీడియా అంట ఇప్పుడు ఎల్లో మీడియా చంద్రబాబు చెప్తే సిబిఐ వాళ్ళు ఏం చెప్తే చేసేస్తే అది సజ్జలు చెప్పేది కొంచెం ఉన్నా సిగ్గుండాలయా నీ నీ సాక్షి పత్రిక వివేకాన్రెడ్డి హత్య కేసు డ డే వన్ ఏది అటాక్ దగ్గర నుంచి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు కత్తి రక్తం దగ్గర నుంచి ఈరోజు వరకు ఏ ఎవ్వడు ఏ వ్యక్తి చిన్నోళ్ళు కూడా ఇంత మరీ దుర్మార్గంగా మానవత్వం లేకుండా మానవత్వం లేకుండా ప్రవర్తించడమ్మా ఒక కుటుంబంలో ఒక హత్య జరిగితే ఒక పెద్ద మనిషి వివేకానందరెడ్డి ఓ మాజీ మంత్రి ఓ మాజీ ఎంపీ ఓ మాజీ ఎమ్మెల్యే అతన్ని ఈరోజు ఆయన హత్యని ఎంత అసహ్యంగా మీరు రాస్తున్నారంటే మీ మీడియా మీ మీడియా వివేకానందరెడ్డిని హరణం చేస్తుంది ఆయన వ్యక్తిత్వాన్ని మీ మీడియా సోషల్ మీడియా ಎಲ್ಲೋ ಮೀಡಿಯಾ ಗಾದು.